జల్లేరు వాగు దగ్గర ప్రస్తుతమైతే రెస్క్యూ ఆపరేషన్ అత్యంత వేగంగా కొనసాగుతుంది. రెండు మనం విజువల్లో చూడొచ్చు, ఆ రెండు క్రేన్లు అటు బస్సు ముందు భాగాన వెనక భాగాన ఆ రెండింటిని కూడా ఈ క్రేన్లో పెట్టి ప్రస్తుతం వీళ్ళు ఆ రోపుల సాయంతో బస్సుని పైకి లేపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు కొంతవరకు బస్సుని మూవ్ చేయగలిగారు. దాదాపుగా ఇప్పటివరకు నీళ్ళల్లో ఉన్నటువంటి బస్సు కొంతమేర పైకి లేచింది. టైర్లన్నీ కూడా అంటే ఫ్రంట్ వీల్స్ పూర్తిగా ఇరిగిపోయి చెల్లాచెదరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం దీన్ని బట్టే చెప్పొచ్చు బస్సు ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది. ముఖ్యంగా మనం గమనించి చూస్తే ఆ పక్క నుంచి అనేక మంది యువకులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ పక్కన రోపుల సాయంతో ఆ బస్సు ఆ లోప కిందకి వెళ్లకుండా అంటే నీళ్ళల్లో కూరుకుపోకుండా ఉండే ప్రయత్నంగా వాళ్ళంతా కూడా బలంగా లాగు పట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క బస్సుకి ముందు భాగంలో బస్సుకి వెనక భాగంలో రెండు వైపులా కూడా ప్రస్తుతం అయితే ఈ బస్సుని నియంత్రిస్తున్నట్టు అంటే ఆ లోపలికి వెళ్లకుండా కూరుకుపోకుండా ఒక్కసారిగా రోపు కనుక లూజ్ అయితే కిందకి ఇంకా కిందకి వెళ్లే అవకాశం ఉండడంతో వీళ్ళు గట్టిగా ఆ బిగించి ప్రస్తుతం అయితే పట్టుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మనం కానీ గమనించి చూస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రెయిన్లో ఒకటి హెవీ క్రెయిన్ కావడం, రెండవ క్రెయిన్ కి వెయిట్ బస్సు వెయిట్ ఎక్కువైపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రెయిన్ పైన ఎక్కించి వీళ్ళైతే దీన్ని బరువు వెనక భాగాన బరువు ఉండేలాగా చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ బస్సు పైకి లేపుతున్నటువంటి సమయంలో క్రెయిన్ బ్యాలెన్స్ తప్పుద్దని వీళ్ళైతే ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ దీన్ని గమనించినటువంటి ఆ క్రెయిన్ డ్రైవరు కొన్ని సూచనలు చేయడంతో యువకులందరినీ కూడా క్రెయిన్ వెనకెక్కించి ప్రస్తుతం రెండింటిని బ్యాలెన్సింగ్ చేసి బస్సును బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో బస్సు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రసాద్తో రాజు టెన్ టీవీ జంగారెడ్డి.